ఏమిట్రా ఇది? అవతల పెళ్లి జరుగుతా ఉంటే చిన్న పని పెద్ద పని చూసుకోకుండా ఇక్కడ చిందులేస్తున్నావా? చిన్న పనులు చిన్నాడు చూస్తున్నాడు కదే, నేను పెద్దోడిని పెద్ద పనులు చేస్తున్నాను. ఏంట్రా అడ చూస్తున్నావా? ఏం లేదండి అయ్య గారు, మీరు పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు ఆ అమ్మగారి పేచి పక్కన ఈ బురద కొట్టిన తాంబేటికాయ పేచి ఎట్టాగుండేదా అని ఆలోచిస్తున్నా. కొడుక అచ్చింతలు వేయండి. నా ఆశీర్వాదాలు వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి నాయన. మీ బావని చెల్లిని తీసుకెళ్ళి అచ్చింతలు వేయించు. వందే మాత్రం బావగారు, రండి రండి. లేవే చెల్లమ్మా. శుభం. సరేనయ్యా, పనులన్నీ బుధాన్ వేసుకుని కష్టపడి చెల్లెలి పెళ్లి జరిపించిన అసలు కథానాయకుడు ఎడి అని. మావయ్య జై హింద్. మా నాయన మా నాయన, చిన్నాడే అన్ని పనులకి నువ్వు ఉన్నావు ఎందుకు? అందుకోవడానికి. అందుకోవటానికి రుబ్బు రోల్లాగా ఉన్నావు. నాయనమ్మా పెళ్లి అయిపోయిందంటే? మా నాయన నువ్వు రాకుండా అచ్చంతలు వేయకుండా ఎక్కడ అయిపోద్దరా? పదండి పదండి. మీ ఇద్దరికి నా జై హిందులు. మావయ్య భోజనాలు పదండి. చేస్తలేవయ్యా, మొత్తానికి కష్టపడి డాక్టర్ని తీసుకొచ్చి చెల్లెలికి పెళ్లి చేసావు. నువ్వు కూడా ఎవరైనా చూసుకుంటే చెప్పు, పనిలో పని మూడు ముళ్ళు ఇచ్చేస్తా. నిజంగానే మావయ్య? నిజంగానే. ఎడ్రీ ఎవరైనా చూసుకున్నావా ఏంటి? అవును మావయ్య, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? ఎవరు? అమ్మాయి సీత కదూ? అవును మావయ్య. నా ఒక్కగానొక్క కూతురు కదూ? నిజమే మావయ్య. నేను కాదంటే బలవంతగానే సరే పెళ్లి చేసుకుంటాను మావయ్య. నీ కూతురే నా పెళ్ళం. ఏయ్ ఏమన్నావు? నా కూతురే నీ పెళ్ళవా? అదే కలవండి. ఊరు దాటిపోందయ్యా. దానికట్ట అరవాలా? విజులు ఉందిగా ఇయ్యచ్చుగా. బస్సు దిగడానికి విజులేయాలా? అందుకే విజులు ఉండటం జాతకాన్ని అందుకు ఇస్తే ఇట్టాకుంటుంది. ఏయ్ ఆగు, నాకు విజులేయడం రాదా? రాదు. వదరా. వదు. ఇంతేనా? ఇంతేనా? విజులు ఎందుకు వేస్తారు? బస్సు కదలడానికి. బస్సు ఎప్పుడో కదిలిపోయింది, నడుచుకుంటూ వెళ్ళు. ముష్టి విధవులకు వేళ పాడా ఉండదు. కష్టపడలేరు, దున్నపోతుల్లా ఉన్నారు. చూపింట్రో, మేము వచ్చింది అడుక్కోవడానికి కదండి. పెళ్లి చూపులకి. పెళ్లి చూపులకి వచ్చారా? అయ్యో నమ్మతి మండ, రండి రండి లోపలికి రండి. నేను చెప్పలా? పదా. ఏమిటి చూస్తున్నారు? కిందటిసారి ఒకళ్ళింటికి పెళ్లి చూపులకి వెళితే వాళ్ళిచ్చిన కాఫీ గ్లాస్ మీద రామా విలాసం ఉంది, అలాగే ఏదైనా హోటల్ పేరు ఉందేమో చూస్తున్నా. అంటే హోటల్లో గ్లాసులు చెంబులు దొంగతనం చేసేవాళ్ళు ఉన్నామా మేము? ఆహా అబ్బే ఏం లేదండి, మా వాడు ఊరిని జోక్ చేశాడు. వట్టి చిలిపి. అమ్మాయిని పిలవమంటారా? పిలిపించండి. ఏంట్రా తలంచుకున్నావు? ఒకసారి చూడు. వద్దులే, చూసిన కాడించి నేను ఏదో ఒకటి అంటాను, నువ్వు కరుస్తావు. నాకిదే రైటు. మీ అమ్మాయి మరీ సన్నగా ఉందే. సన్నగా ఉండడానికి ఏముందండి, పెళ్ళే ఒక బిడ్డ పుడితే వాళ్లే ఒళ్ళు చేస్తారు. అయితే ముందు పిల్లని కనివ్వండి, ఆ తర్వాత పెళ్లి పెట్టుకోవచ్చు. ఐడియా బాగుందా నాన్న? నువ్వు నోరు మూసుకుంటావా? ఏంటి మాట మాటకి కరుస్తావు? ఏదో రమ్మన్నావు కదా అని వచ్చాను, వచ్చాను కదా అని సలహా ఇచ్చాను, అది తప్పేనా? అయినా చేసుకునేవాడివి నువ్వు, చూసుకునేవాడివి నువ్వు, మధ్యలో నాకేంటి? నేను బయట కూర్చుంటాను, నీ పని అయిపోతుంది రా. అతను అలా మాట్లాడుతున్నాడు, ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరండి? నేనే. నువ్వా? రే తలిపేసే. పెళ్ళిడికి వచ్చిన కొడుకు పెట్టుకుని పెళ్ళి. జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయ్య. జగమే చేమల జగమే. నాన్న వచ్చేసావా? ఇక రాననుకున్నావా? బాగా కొట్టారా? లేదు బరికారు. ఇంకా నయం బొడ్డు దగ్గర కొరికారు కాదు. చిన్నోర్మోయ్, వాళ్ళు నన్ను ఎడాపెడా కొట్టినందుకు కాదురా బాధ, ఇంటికెళ్తే అమ్మ. ముందు
మాకు ఇప్పుడే తట్టింది. ఈ వేళ దాకా ఎక్కడ తిరిగి వస్తున్నారా అబ్బా కొడుకులు? ఇదిగో నాయనమ్మా, నువ్వు అట్ట చించుకోబాకవే, నేను దడుచుకుంటాను. ఈ దడుచుకోవటం చట్టుబండ్లు అయినట్టే ఉంది. ఇంతకీ ఎక్కడ తిరిగి వస్తున్నారు? కష్టపడి ఊరికెళ్ళొస్తున్నామే సంబంధం చూడటానికి. నా నాయనే, నా బాబే, ఇన్నాళ్ళ గుర్తొచ్చిందా ఇంట్లో పెళ్లికి ఎదిగిన పిల్ల ఒకటి ఉందని? ఆహా, చెల్లాయికైతే బోళ్ళంత కట్నం ఇవ్వాల్సి వస్తుంది కదా, అందుకని. అందుకని నాన్నకు పెళ్లి చేసేస్తే వచ్చే కట్నంతో చెల్లాయి పెళ్లి చేసేయచ్చని నానంటేను? అయినా ఈ వయసులో నీకు పెళ్ళండి నాన్న, నాయనమ్మ కోపడుతుందని చెప్తే విన్నావా? ఉరే ఉరే ఉరే, ఇప్పుడు చూడు, నీ మూలాన నాయనమ్మ నన్ను చంటి పిల్లని తిట్టినట్టు తిరుగుతుంది. ఇదంతా ఒట్టిదేనే, అసలు ఈ విధవైన ఇచ్చిందే వీడు. అయ్యయ్యో, బట్టలెట్ట చిరిగిపోయినా ఏమిట్రా? మోకాలు కొట్టుకుపోయింది, కన్ను కమిలిపోయింది, ముఖమంతా ఈ వాతలు ఏమిట్రా? ఏమైంది? పెళ్లి కూతురాళ్ళు పిండి రూపేశారులే. నీ విధవ ఐడియాల మూలంగానే. వాడు అవిడియాలు సరే, నీ బుద్ధి ఎక్కడ బుగ్గైపోయిందిరా? అది అట్టా పెట్టు గడ్డి. నువ్వు మొయ్, నువ్వేదో పెద్ద పత్తిత్తులాగా. ఒరే, పైలు మాల్లో ఒళ్ళైతే పెంచావు గాని బుర్ర పెరగలేదేరా. వాడు చెప్పాడనుకో, నీకు పిల్లనిస్తానంట నువ్వు ఎట్టా నమ్మేవరా? తప్పు మీ ఇద్దరిది కాదురా, నాది. ఇంట్లో ఇద్దరు మగాళ్ళుండి ఏ పనికి అందుబాటులో లేకపోయినా ఏళ్ళకింత మేత పెడతాను చూడు, అది నా తప్పు. నాయనమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది, నాన్నోళ్ళకి అన్నం పెట్టినా? ఏం అక్కర్లా, ఈ పందికొక్కులు ఈ పాటికి ఎక్కడో బాగా మెక్కే ఉంటాయి. ఈ కాగ్గోలు నేను భరించలేను గాని ఆ పిండ కూడా ఏదో నేను పెడతాను, నువ్వు వెళ్ళి ఆ పిండి తీసుకురా. వెళ్ళా, మధ్యాహ్నం గారలేదు గాని. సంబరాలకు పండుగలకు పప్పాలకు కొట్టిళ్లకు అచ్చిళ్లకు కట్టుకోండి. అక్కోవారి 100% చక్కమైన జరి నాణ్యమైన పట్టు చీరలు. ధర్మవరం, పోచంపల్లి, నారాయణపేట్, ఆరణి, బెనారస్ కంచి పట్టు చీరల కళల హరివిల్లు. అక్కో ఇల్లు ఆ బట్టలు ఎలా పడే? కోసిని దుంపతెగ ఒక్క చోట పడేవే. ఈ నునుగులకు కారణం పసుపు చందనాలు.